ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీద రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని మీరు పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా? ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు, నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా, ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో చెప్పండి. సనాతన ధర్మానికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు.